శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లోని మార్చురి అపరిశుభ్రతపై ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మార్చురి దగ్గరికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్చురి అపరిశుభ్రతపై హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువులకు సైతం నేడు అత్యాధునిక వైద్యంతో పరిశుభ్రమైన స్థలాల్లో చికిత్స చేస్తున్నారని, కానీ మనుషులు చనిపోతే ఇంత దారుణంగా ఉన్న మార్చురీలో ఉంచడం నిజంగా చాలా బాధాకరమని, మరోసారి ఇటువంటి అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తే ఊరుకోమని ఆసుపత్రి సిబ్బంది హెచ్చరించారు. బటన్ నొక్కితే పైకి సార్ ఇవ్వండి సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. హలో డాక్టర్ గారు, ఏందండి కడుపు దూడ రన్న తినట్టు ఎక్కడ పైన బూజు శవాల మీద ఆ గలీజు బూజు పట్టి అసలు ఏందన్నది అరవై కిలో కేజీలు ఉన్నాయి. ఏందో సున్నం కొట్టి సస్తి ఏం పోతుంది అసలు బాక్స్ నుంచి ఒకసారి ఒక్కసారి బాక్స్ వచ్చిందా? కనీసం జంతువులు కూడా అర్థం చేయ జంతువులకి జంతువులకి అర్థం చేస్తా ఉన్నా మనం. నేను ఎప్పుడు చూడలేదు అది గమనం పంపించింది ఎట్లాగా ఈరోజు పంపించండి, ఈరోజు ఇంకొక 10 నిమిషాలు పంపించేసింది.